నో ఛాన్స్ అట్ ఆల్. సార్ చిరంజీవి గారు, మీకు చరణ్ చేసే సన్నివేశాలు ఏదైనా వీడు నాకన్నా బాగా చేశాడరా అనే ఒక్క సీన్ ఏమన్నా ఆఫ్ ది స్క్రీన్ ఆన్ ది స్క్రీన్ ఏమన్నా మీకు అనిపించిన సంఘటనలు ఏమన్నా ఉన్నాయా చరణ్ విషయంలో? చరణ్ విషయంలో అవును సార్. అంటే అంతకుముందు ఎప్పుడైతే అంతకుముందు అయితే కనుక నాకు పెద్ద ఆలోచన ఉండదు, ఏముండదు. థ్యాంక్ యూ. సారీ, కొత్త టెన్షన్గా ఉందా? ఇదివరకైతే ఓకే, తను బాగా వేస్తాడు నేను కూడా చేయగలను. నాటు నాటు సాంగ్ ప్రోమో చూసిన తర్వాత ఈ సాంగ్ చేసామండి. అప్పుడు నిజంగా కొంచెం టెన్షన్ వచ్చింది, వీళ్ళు కోడి గిత్తల్లా చేస్తున్నారు, అదరగొడుతున్నారు, ఇప్పుడు ఆ రేంజ్ మనం చేయాలా, అయితే గ్రేస్ అంటారా, చిన్న చిన్న స్టెప్స్ క్యూట్గా అంటారా, అది పెద్ద డౌట్ లేదు. కానీ ఈ రకంగా కంపోజ్ అయితే కనుక ఓరి బాబోయ్ వీళ్ళ పక్కన ఎక్కడ నిలబడాలరా అనే టెన్షన్ మాత్రం వచ్చింది. సో ఈయనకి చెప్పాను డైరెక్టర్ గారికి, అంత విగ్రస్గా మనకు అక్కర్లేదండి, మనకి క్యూట్గా నైస్గా ఉంటే చాలు అన్నారు ఆయన. ఏమో శేఖర మాస్టర్ తన ఉత్సాహంతో ఆఫ్టర్ నాటు నాటు సాంగ్ చూస్తున్నది ఇది ఎరగొట్టేయాలి, ఇద్దరు బ్రహ్మాండం అనుకుంటాడేమో, ఆ రేంజ్కి మనం డెలివరీ చేయగలం లేదనే చిన్న డౌట్ ఉండింది. అయితే బయట కనపడే రేసు గురంలో శృతి హాసన ఫీల్ అయ్యాను, లోపల దడద ఉంటుంది, పైకి పోతున్నాను. వెళ్ళిన తర్వాత తగ్గదు కదా ధీటుగా, దా అంటే రా అనుకున్నాం, చేసావు, బట్ క్యూట్గా లవ్లీగా వచ్చింది. ఇందాక డైరెక్ట్గా చెప్పినట్టుగా ఫస్ట్ అటెన్షన్ నేనే గ్రాప్ చేశానని చెప్తుంటే గర్వంగా ఉంది, కానీ ఫైనల్